ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఇంకొద్ది మనం కనుక టీం వర్క్ చేసుకుంటే, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డిపార్ట్మెంట్లు అన్నీ కూడా దర్దాపు ఒకటి రెండు డిపార్ట్మెంట్ తప్పితే మిగతా అన్ని డిపార్ట్మెంట్ కూడా మనం రివ్యూ చేసుకున్నాం. చాలా వరకు డిపార్ట్మెంట్లన్నీ కూడా బాగా మంచిగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ గ్యాప్ ఎక్కడ ఉందంటే డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ కూడా టీం వర్క్ అవసరం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో కిచెన్ షెడ్స్ కావాలి, లేదైతే కంపౌండ్ వాల్ కావాలి, అన్ని కూడా ఏదైతే అనుకున్నామో దాన్ని మీకు మీరే సాల్వ్ చేసుకునేటట్టుగా స్కోప్ ఉంది. కాబట్టి ఒకటి డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని కొన్ని కోఆర్డినేషన్ చేసుకొని మంచిగా దాన్ని కూడా సాల్వ్ చేయండి. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా కొంతమంది వచ్చి కొన్ని విషయాలు చెప్పారు. మనందరం కూడా ఒక టీమ్గా వర్క్ చేయాలి. నేను కోరుకునేది ఏంటంటే అచ్చరావుపేట కాన్ఫరెన్స్ అంటే మన రాష్ట్రంలోనే ఒక మంచి పేరు తేవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ ఇంత టైము ఇటుపక్క ప్రజాప్రతినిధులతోని అధికారులతో అందరితో కూడా మాట్లాడారు. రాబోయే టైంలో మంచిగా కోఆర్డినేట్ చేసుకొని కొన్ని సమస్యలేమో మీ లెవెల్లో నా లెవెల్లో కొన్ని సమస్యలు మనం పరిష్కరించుకోవచ్చు. కొన్ని సమస్యలు మీరు చెప్పినటువంటి సమస్యలలో కొన్ని ఏమో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మన గవర్నమెంట్ నుంచి చేసుకోవాల్సి ఉంది, కొన్ని సమస్యలు మనం కేంద్రం నుంచి కూడా మనం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని ముందుగా మనం ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి సమస్యల్ని ఇప్పుడు కొన్నింటికి మీరు టార్గెట్ డేట్లు కూడా ఇచ్చారు, కాంపిటేటివ్ చెప్పారు, పలానా డేట్ వరకు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం, చాలా సంతోషం. ఏదేమైనా కూడా మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే ఒకటి ఉద్యోగులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజలకు సేవ చేయడానికి మనం ఉన్నాం. కాబట్టి వీలున్నంత వరకు ప్రజలకి అందరం కూడా అందుబాటులో ఉండి వీలున్నంత వరకు సమస్యలను పరిష్కరించుకుంటూ ముందు పోవాలని కోరుకుంటూ, చాలా టైం అయినప్పటికీ కూడా అందరూ కూడా చాలా డీటెయిల్గా ఇచ్చేశారు. నెక్స్ట్ టైం రివ్యూకి కొన్ని కొన్ని నేను యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని మీద కొన్ని టార్గెట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒక రిపోర్ట్ ఒకటి కన్సల్టేటెడ్ రిపోర్ట్ ఒకటి నాకు తయారు చేసేసి ఆ బాధ్యత మీరు తీసుకోండి. మిగతా డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువ టైం లేకుండా మనం మాట్లాడుకున్న దానికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఏదైతే మనం అనుకున్నామో దాని ప్రకారం ఒక రిపోర్ట్ ఇస్తే నెక్స్ట్ టైం కల్లా మనం దాన్ని మంచిగా రివ్యూ చేసుకోవడానికి ఉంటుంది. కొన్ని సమస్యలు ఇవాళ కనుక చూస్తే, ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజలలోకి పోయినా కూడా ప్రతి వాళ్ళు ఏమో ఆలోచిస్తారంటే మా ఎంపీ గారి దగ్గరకో లేకపోతే జడ్పీటీస్ దగ్గరకో ఎంపీపీ దగ్గరకో ఎంపీటీస్ దగ్గరకో మా సర్పంచ్ దగ్గరకో పోతే ఏదో ఒక సమస్యలు కొన్ని పరిష్కారం వస్తాయని వాళ్ళు ఆశపడతారు. అదేవిధంగా వారు కూడా ఏమంటే మీ అధికారుల దగ్గరకు వస్తారు, వచ్చినప్పుడు చాలా వరకు మీరు చేస్తున్నారు, కానీ ఇంకా కూడా మీ లెవెల్లో చేయగలిగిన కూడా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఏదేమైనా కూడా ఒక చక్కని మీటింగ్ను ఆర్గనైజ్ చేశారు. అధికారుల మట్టికి నేను ఒకటే చెప్తున్నా, కొన్ని కంప్లైంట్స్ ఏదైతే వచ్చినా నా నోట్ నుంచి నేను చెప్పదలుచుకోలేదు, కానీ అవన్నీ కూడా కొంతవరకు మీకు తెలుసు. అటువంటి కంప్లైంట్స్ కూడా రాకుండా మనం ఉన్నది ప్రజల గురించి ఏదైతే ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి ఖమ్మంకి వచ్చేసరికి సీతారాం ప్రాజెక్టు, ఏ విధంగా అయితే మనకి పవర్ ప్లాంట్లు దగ్గర మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దగ్గర 30,000 కోట్లకి ప్రాజెక్టుల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందుకని అవన్నీ కూడా మెటీరియల్ కావడానికి కొంత టైం పట్టినప్పుడు కూడా ఆ ప్రాజెక్టు నుండి దానికి తగ్గట్టుగా కింది లెవెల్లో జరుగుతున్నటువంటి చిన్న ప్రాజెక్టులు అయితే ఇప్పుడు చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయో వాటిని కూడా మనం వీళ్ళంత త్వరగా అన్ని కంప్లీట్ చేసుకొని ప్రజలకి ఒక మంచి చక్కని మన మండలం అంటే మంచి పేరు రావాలి, లేకపోతే మన కాన్సెన్స్ అంటే మంచి పేరు రావాలని చెప్పి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మంచిగా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరి సెలవు.